الحمد لله نحمده ونستعينه ونؤمن به ونتوكل عليه ونعوذ بالله من شرور انفسنا ومن سيئات اعمالنا. من يهده الله فلا مضل له ومن يضلله فلا هادي له. ونشهد ان لا اله الا الله وحده لا شريك له ونشهد ان محمدا عبده ورسوله ارسله بالحق بشيرا ونذيرا وداعيا الى الله باذنه وسرا منيرا. اما بعد، فقد قال الله عز وجل في القران المجيد: اعوذ بالله من الشيطان الرجيم، بسم الله الرحمن الرحيم، وما ارسلناك الا رحمه للعالمين. وقال رسول الله صلى الله عليه وسلم: كان النبي يبعث الى قومه خاصه وبعثت الى الناس خاصه. صدق الله وصدق رسوله الكريم. అన్ని విధాల ప్రశంసను సర్వవిధముల ప్రశంసను సమస్త లోకాలకు ప్రభు అయిన అల్లాహకి అంకితం. కృపాపదాక్షాలు మహాప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై, ప్రవక్తలందరిపై, ఆయన వంశీయులపై, ఆయన అంతర సమాజంపై ఎన్నే కళాకు మీద అభిమాన సోదరులారా, మానవ జాతి మనుగడ కోసం, దాని అపరాల సాఫల్యం కోసం జీవారాత్మలు పరిశ్రమించిన వారు మహాప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. అనాథల శ్రేయం కోసం, వితంతువులు బడుగు వర్గాల మేలు కోసం దిశను సరించిన వారు మహాప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. అతి మహోన్నత ప్రవక్త, ఆయన సముదాయానికి చెందిన వారం నిజంగా ఇది మనందరి అదృష్టం. అల్లాహ్ సుబ్హానహు వతాలా మహాప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి తెలియజేస్తూ, وَمَا أَرْسَلْنَاكَ إِلَّا رَحْمَةً لِلْعَالَمِينَ. وہ دیو پرستا صلی اللہ علیہ وسلم میں نے سمست لوک واسل پتا سمست لوک واسل کوسم కారుణ్యంగా చేసి పంపాం. ఎలాగైతే అల్లాహ్ సుబ్హానహు వ తాలా యొక్క కరుణ ఒక జాతితో, ఒక ప్రాంతానికో, ఒక కాలానికో, ఒక దేశానికో పరిమితం కాదు, అదేవిధంగా
మహాప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క కర్ణం కూడా ఆయన కనబరిచిన ప్రేమ వాత్సల్యాలు కూడా ఏ ఒక్క ప్రాంతానికో ఏ ఒక్క జాతికో ఏ ఒక్క దేశానికో కాలానికో పరిమితమైనది కాదు, అది అపరిమితం. సమస్త జీవరాశుల పట్ల, సమస్త మానవాళి పట్ల మహాప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అది భక్తుండేంత వరకే కారుణ్యం కాదు, పరలోకంలో సైతం, తీర్పు దినాన సైతం, స్వర్గంలో ప్రవేశించిన తర్వాత సైతం మహాప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కారుణ్యంగానే ఉంటారు. ఒక వ్యక్తి గురించి, అతని జీవిత చరిత్ర గురించి ఒక పుస్తకం రాసి ఉండొచ్చు, రెండు పుస్తకాలు రాసి ఉండొచ్చు, పది పుస్తకాలు రాసి ఉండొచ్చు. అతని జీవిత గాథను ఒకసారి చదివి ఉండొచ్చు, రెండు సార్లు చదివి ఉండొచ్చు, పదిసార్లు చదివి ఉండొచ్చు. కాకపోతే 1430 సంవత్సరాల నుంచి ఒకే వ్యక్తి గాథను మళ్లీ మళ్లీ చదవడం జరుగుతోంది. ఒకే వ్యక్తి మీద, ఒకరి జీవితం మీద వేల కొలది, లక్షల కొలది పుస్తకాలు వాడబడుతున్నాయి. అటువంటి వ్యక్తి ఈ లోకంలో ఉన్నాడు అంటే ఆయన కేవలం మహాప్రవక్త అమ్మ కూడా వారి వస్తున్నారు. అరబీ భాషలో ఆయన జీవితంగా రచించబడిన గ్రంథాలు వేల సంఖ్యలో ఉన్నాయి. ఉర్దూ భాషలో ఆయన జీవితం బాధ పట్ల గ్రంథం మీద రాయబడిన గ్రంథాలు వీటికి మించి ఉన్నాయి. అలాగే ఆంగ్ల భాషలోనూ, యూరోపియన్ భాషల్లోనూ మనం తీసుకున్నట్లయితే అది వ్రాయబడిన గ్రంథం అనుకూలంగా వ్రాయబడిందా ప్రతికూలంగా వ్రాయబడిందా అన్న విషయాన్ని పక్కన పెడితే అక్కడ కొన్ని వేల సంఖ్యల్లోని ప్రవర్తన వారు వారి వసనం వారి జీవితం గురించి పుస్తకాలు వ్రాయబడ్డాయి. మనిషి అతను ఏ గౌరవానికి చెందినవాడైనా, నాగరికుడైనా అనాగరికుడైనా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితాన్ని చదివాక ఆయన మహోన్న వ్యక్తి అన్న యొక్క కితాబు ఇంకొకటిగా ఉండలేదు. అటువంటి జీవితం ఆరోగ్యవంతమైన నడవడిక, తన జీవితంలో సైతం పూర్తి చేసుకోవాలని ఖచ్చితంగా అతను ఆశిస్తాడు కూడా. అభిమాన సోదరుల ద్వారా మహాప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా తెలియజేశారు, తాను నబీ యువాతు ఇలా కౌమి ఈ ఖాస వహిస్తు ఇలా నాసి తమస్. గతంలో ఎంతమంది ప్రవక్తలైతే వచ్చారో వారందరూ తమ తమ జాతి వరకే ఆ జాతి మోక్షం కోసమే వారు వచ్చారు. ఆ విషయం అటువంటిది కాదు, వయస్సు ఇలన్నాటి కాక నేను సమస్త యొక్క మానవుల పాలిత నూతి భవించిన కారణంగా చేసుకోబడ్డాను.
చెడు ప్రవర్తనే, శుభ్ర ప్రవర్తన లాంటి ప్రవర్తనే. అయితే నా ప్రత్యేకత ఏమిటి? నేను ఒక ప్రాంతానికి కానీ ఒక జాతికి కాని ఒక భాషకు కాని పరిమితమైన వాడిని కాను. నేను వచ్చింది మొదలు ప్రణయం వరకు ఎంతో మంది అయితే ఈ మహీతలం మీద మనుగడ సాగిస్తారు అంతమంది కోసము నేను మార్గదర్శకుణ్ణి. నేనే అల్లా యొక్క అంతిమ ప్రవర్తను, నా తర్వాత మరో ప్రవర్త రాడు. అంత మానవాళి వారు యూదులైనా కావచ్చు, వారు పరిచయమైనా కావచ్చు, వారు ఆర్థికమైనా కావచ్చు, వారు నాస్తికులైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఏ దేశానికి సంబంధించిన వారైనా కావచ్చు, వారికి ఎవరైనా మోక్షం లభించాలి అంటే నన్ను అనుసరించక తప్పదు. చెప్పిన మహోత్సవ వ్యక్తి మహాప్రాప్తం సల్లల్లాహు అలైహి వసల్లం. సోదరులారా, ఒక వ్యక్తి గురించి అతను తన జాతి కోసము తన భాష కోసము పరిశ్రమించాడు, కష్టపడ్డాడు, తరుణగా పరిగణిల్లాడు అని చెప్పే వ్యక్తులు చాలా మంది ఉంటారు. కాకపోతే పురాణంలో ఏ విధంగా అయితే అల్లాహ్ సుబ్హానహు వతాలా ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఉద్దేశించి కాదు ఇచ్చారు, నిన్ను మేము సమస్త జీవరాశుల పాలిక సమస్త లోకాల పాలిక సమస్త జీవరాశుల పట్ల సమస్త యొక్క లోకాల పాలిక నిన్ను మూర్తి ధరించిన కారుణ్యంగా చేసి పంపించాము. ఇటువంటి యొక్క గొప్ప కాలము ప్రపంచంలో మరే యొక్క మత పండితుడికి ఉందా, మరే యొక్క వ్యక్తికి ఉందా? అజ్ఞాన సోదరులారా, మహాప్రభు మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సముదాయానికి చెందిన వారం ఆగలగడం నిజంగా మన అదృష్టం. శుక్రాది నాన స్వర్గంలో మహాప్రభు మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం రానంతో స్వర్గ తలుపులు అనేది చదవబడవు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నెచ్చిన మీదే స్వర్గ తలుపులు తగ్గుతుంటాయి. స్వర్గంలో మొట్టమొదటిసారిగా మహాప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సముదాయమే ప్రవేశిస్తుంది. అభిమాన సోదరుండారా, కరుణ విషయానికి మనం వచ్చినట్లయితే మనం ప్రవక్త కోసం వారి జీవితాన్ని తీసుకున్నాం. 63 సంవత్సరాల జీవితం ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి. మనం సునిశ్చితంగా ఆలోచించాలి, మనసు పెట్టి ఆలోచించాలి. మనం ఎవరైనా కావచ్చు, మనసు పెట్టి ఆలోచించాలి. ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సమయము ఆయన జీవితము అధిక శాతం ఎవరి మధ్య గడిచింది? 53 సంవత్సరాలు ప్రసంగించారు. పూర్తిగా 53 సంవత్సరాలు ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అవిశ్వాసుల మధ్యనే జీవించారు. 53 సంవత్సరాలు ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అవిశ్వాసుల మధ్య జీవించారే. ఎప్పుడైనా అవిశ్వాసులు ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నడవడిక మీద గాని ఆయన నీతి నిజాయితీల మీద గాని ఆయన సత్యత మీద గాని వేలెత్తి చూపిన సందర్భం ఉందా? ఎప్పుడైతే ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సభా పర్వతం మీద నిలబడి తన జాతిని సంబోధించారు, నా జాతి ప్రజలారా, నా బాల్యము మీలోనే గడిచింది, నా యవనము మీలోనే గడిచింది, ప్రస్తుతం కూడా నేను మీ ముందే నిలబడి ఉన్నాను, నా గురించి మీ అభిప్రాయం ఏమిటి? ఒకవేళ నేను ఈ విషయం చెబితే ఈ యొక్క పర్వతం వెనకాల ఒక సైన్యం ఉంది, ఆ సైన్యం మీద దాడి చేయబోతుందంటే మీరు నమ్ముతారా అంటే రైతు ప్రజలందరూ ఏమన్నారు? మీరు సత్యవంతులు, మీ నోట అసత్యం అనేది మేము వినలేదు, ఈ మాటను సత్యమని నమ్ముతాము అని చెప్తా. ఇలా తన జాతి ముందు తన్ను ప్రదర్శించకుండా
లేదంటే కన్ను ప్రవేశపెట్టుకున్న నాయకుడు స్వతంత్రంలో ఎవరూ లేరు. కేవలం మహాప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారే. ఆ జాతి ప్రజలంటే మక్కా వాసుల ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు చిత్రాల ఇచ్చిన ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు వసల్లం వారి పరిణపాలకు సంబంధించిన విషయాన్ని, వారికి వాస్తవమైన మోక్షాన్ని ప్రసాదించే విషయాన్ని వారి ముందు ఉంచారు. అదేమిటి, ఏ దైవాలనైతే ఏ విద్యా యొక్క దేవీ దేవతలనైతే మీరు కాకముట్టాగల కాలంలో మీరు పూజించవలసున్నారో వాటిని వదిలనాడి ఏకైక దేవుడైన అల్లాహును మాత్రమే ఆరాధించండి అన్నారు. అంతటి మహోన్నత వ్యక్తి, అంతటి గొప్ప శీలం గల వ్యక్తి వారికి సంబంధించిన విషయం, వారి యహకాల జీవితానికి సంబంధించిన విషయం, వారి స్వర్గ ప్రవేశానికి సంబంధించిన విషయం, వారి ప్రభు యొక్క ప్రసంగకు సంబంధించిన విషయం వారి ముందు ఉంచితే వారి ప్రజలు ప్రతికూలంగా స్పందించారే కానీ అనుకూలంగా స్పందించారు. తర్వాతి కాలంలో కూడా వారు వేధించారు. ఓరాడుస్తూ అల్లా సుబ్హానహు తెలియజేస్తున్నాడు, అది నాడము చిన్న ఆయాతిల్లాహియ్యదు. వారు ఏ మార్గ సూతాలనైతే వేలుస్తున్నారో, ఏ మనోవేదన మిమ్మల్ని గురి చేస్తున్నారో, ఏ శారీరక బాధలైతే మిమ్మల్ని శారీరక బాధలకైతే మిమ్మల్ని గురి చేస్తున్నారో వాటిన్నిటి గురించి అల్లాహ్ సుబ్హానహు వతాలా తెలుసు. మీ గురించి వారు మీ ప్రతివారు ఎలా వ్యవహరిస్తున్నారన్న విషయము అల్లాహ్ సుబ్హానహు వతాలాకు తెలుసు. వారు చేసే యొక్క ఉత్పాదనలు గాని, చెప్పే యొక్క మాటలు గాని, పెట్టే యొక్క అపరాధాలు గాని మిమ్మల్ని బాధిస్తాయి అన్న విషయం కూడా అల్లాహ్ సుబ్హానహు తెలుసు. అసలు వాస్తవం ఏమిటి, వారు నిన్నని ఆకరించడం లేదు, నీ మాటలు వాడడం లేదు, నీ వ్యక్తిత్వాన్ని వారు అంగీకరించిన వారే. కాకపోతే అల్లాహ్ ఆయనతోటి వారు జగడానికి దిగుతున్నారు. వారికి జగం ఎవరితో, అల్లాహ్ సందేశంతో, వారికి శత్రుత్వం ఎవరితో, అల్లాహ్ వాక్యాలతో. నీతో వారికి ఏ విధమైన శత్రుత్వం లేదు. నువ్వు అల్లాహ్ సందేశాన్ని వెళ్ళించావు కనుక నీతో శత్రుత్వాన్ని వారు పాటిస్తున్నారు. అభిమాన సోదరు ద్వారా ఏ విషయంలో, బాల్యంలోనూ జవ్వనంలోనూ 40 సంవత్సరాల వయసులోనూ ఆ జాతిలో గొప్ప వ్యక్తిగా ఖ్యాతిని చెందాడు, గొప్ప కీర్తిని ఏదైతే పొందాడో ఆ వ్యక్తి ఆ జాతి యొక్క శత్రుత్వాన్ని కేవలం దైవ సందేశం కోసం, దేవుడు పంపిన ఆ యొక్క సందేశం కోసం వారి శత్రుత్వాన్ని కొనుక్కోవడానికి సిద్ధమైంది. ఎందుకు, ఆ సందేశంలోనే ఆ జాతి ప్రజల మోక్షం రాగి ఉంది. బాబాయి అబూ తాలిబ్ ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఉద్దేశించి, చాలా దారుణమైన ప్రతిపాదన పెడుతున్నారు, నా సలహా కూడా ఉరిగిపోయాయి, ఈ సందేశ ప్రచారం మానుకో అని ప్రవక్తమైన ప్రయత్నాన్ని చెబితే బాబాయ్ ఎందులోనైతే వారి యొక్క యువతరాల పాపంలో దాగి ఉందో, వారి అసలు మోసం ఎందులోనైతే దాగి ఉందో దాన్ని వారికి చెప్పకుండా ఆపేయమంటారాక్షి. మీరందరూ కలిసి నా యొక్క కుడి చేతిలో సూచి తీసుకొచ్చి పెట్టిన, నా ఎడమ చేతిలో తండ్రిని తీసుకొచ్చి పెట్టి ఈ యొక్క ప్రచారాన్ని ఆపమన్న నేను ఆపను, ఈ ప్రచారమైన లక్ష్యానికి చేరాలి, లేదా ఈ మార్గంలో నేను ఆ ప్రాణాలు పోవాలి. మహాప్రవక్త జీవితాన్ని పరిశీలించినట్లయితే ఆయన ఎప్పుడూ ఎవరికి ఏ నోయ యొక్క శాపనార్థాలు పెట్టలేదు. పైగా ఆయన అన్నారు, మౌలిని ఎవరు, చెడు మాటలు మాటలు మాట్లాడేవారు కాదు,
సాధనాధారెట్టేవాడు కాదు, అస్థిల యొక్క విషయాలకు జోలికి పోయేవాడు కాదు. స్వయంగా వీటిని ప్రవర్తించగలవాడు తన జీవిత కాలంలో పాటించి చూపించాడు. అక్షరం ముస్లిం సమాజం గర్విస్తుంది అంటే, గర్వపడుతుంది అంటే కారణం మహాప్రభు మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ఎందుకంటే పరిపూర్ణ ఆదర్శం. ప్రపంచంలో ఏ మత యొక్క గురువైనా సరే ఇటువంటి పరిపూర్ణ ఆదర్శం గలవారు ఉండాలా? ఆయన పట్ల ఇంతటి అభిమానం కలవచ్చేవారు ఉన్నారా? నిజంగా మనం పరిశీలించి చూసినట్లయితే ఒక్కరు ఉండాలి. అన్నారు కొన్ని విషయాలు విశ్వాసులకు సంబంధించిన విషయాలు నాకు నచ్చకపోవచ్చు, నేను ఆ విషయాల వల్ల కోపానికి లోనవ్వచ్చు, అలాంటి సమయంలో నా నోట నుండి రాకూడని మాట రావచ్చు. ఒకవేళ అలాంటి శాపార్థం ఏదైనా నా నోట వెలేదిగా అది పరలోకంలో పరమగా పరిణమిస్తుంది. అది సాధనార్థం కాదు, అది విశ్వాసం పాలు పరిపాలిస్తుంది అని ప్రభుత్వం సోదరు ద్వారా కరుణ విషయానికి మనం వచ్చినట్లయితే కరుణను మనం రెండు విషయాలుగా విడది కదా. వస్తువులు కూడా మనం చూస్తున్నాం క్వాంటిటీ క్వాలిటీ అని, ఏ మోతాదులో ఉంది దాని నాణ్యత ఏంటి భావిద్దాం. ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ని ఆయన దైవ అంతిమ ప్రవక్తని విశ్వసించే ప్రజలు ప్రస్తుతం 170 కోట్ల మంది ఉన్నారు. క్వాంటిటీ ఉందా? మై క్వాలిటీ కాదు. ఆ క్వాలిటీ ఏమిటండి? ఏ ప్రవక్త జీవితాన్ని తీసుకున్నాం అది పూర్ణమైన ఆదర్శమా? స్వయంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇబ్రాహీం అలైహి సలాం గురించి అదారి గురించి తెలియజేశారు. ఇబ్రాహీం అలైహి సలాం గారి జీవితం కూడా ధర్మ మార్గంలోను ధర్మ ప్రచారంలోను అందులో ఎదురైన యొక్క ఇష్టమైన విషయంలోను మనకు ఆదర్శం కాగలదు. పాత్ర కుటుంబ విషయంలో యుద్ధ రంగంలో ఇలా ప్రతి ప్రవక్త జీవితాన్ని మనం చర్చించే ఏదో ఒక కోణం అనేది మన నుండి కనుగొనదై ఉంది. ప్రవక్త వారి జీవితము మనిషికి సంబంధించిన అన్ని రంగాల్లోనూ, ఏ రంగంలో దాన్ని తెలుసుకోవడం లేదు, అన్ని రంగాల్లోనూ ఆయన జీవితం మనకు పరిపూర్ణ ఆదర్శం. మనం ఆయన జీవితాన్ని వెలుగు పొందగలం, ఆయన మార్గంలో నడవగలం. ఈ కారణంగానే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా జీవితేమన్నాడు, ఇన్నకల అలా కురుఫిన్ అజీమ్, నీకు నడవడికల రీత్యా ఆదర్శం రీత్యా నువ్వు మహోన్న స్థాయికి చేరి ఉన్నావు. ఆ స్థాయికి ఎవరు చేరుకోలేడు. కృపాన పూజల ద్వారా ఇది మన నిత్య జీవితంలో వాడబడే పదం. అనేక సార్లు ఈ పదాన్ని మనం నోటి ద్వారాను చేతి ద్వారాను ప్రదర్శిస్తూ ఉంటాం. ఒక తల్లి తన బిడ్డకు పాలిస్తుంది అంటే దాని కూడా కరుణే అంటాం. ఒక బుద్ధి వ్యక్తిని రోడ్డు ఒక వ్యక్తి పాటిస్తున్నాడు అంటే దాన్ని కూడా కరుణే అంటాం. కరుణ రెండు విధాలుగా ఉంటుంది. ఒకటి స్థలాన్ని అనుసరించి ఉంటుంది, ఒకటి కాలాన్ని అనుసరించి ఉంటుంది. ఒక వ్యక్తికి చాలా అవసరం ఉంది, తను చదువుకోవాలి, లేదు అంటే అతని బంధువుల్లో ఆత్మలేన వారు రోగ బారిన పడి ఉన్నారు, ఆర్థిక సహాయం అవసరం. ఆ సహాయం అనేది సమయానికి అందకపోతే పరిస్థితి ఇచ్చేదారే అవకాశం ఉంటుంది. కనుక అప్పుడు ఏ సహాయం అయితే మనం చేస్తామో అది కరుణతోనే చేస్తాం, కరుణ ఉండితోనే చేస్తాం. సమయానికి సంబంధించి అలాగే స్థలాన్ని అనుసరించి కూడా కరుణ ఉంటుంది.
భూమికి సంబంధించిన సుమత అనుకుంది. ఆ సుమతను మనం దానం చేస్తున్నాము, ఆ సుమత మనం దానం చేసేస్తున్నాము అంటే అక్కడ కూడా కరుణ ఉంది. ఈ విధంగా చెప్తా కరుణ ఏంటంటే కారుణ్యాలు అనేది మనకు సమాజంలో అన్ని చోట్ల కనబడతాయి. ఒకవేళ ఈ కరుణే కనుక సమాజంలో లేకపోతే ఈ భూమి మీద మానవ మనుగడ శబ్దంగా స్థానం అనేది అసాధ్యమయ్యేది. ఇది అల్లాహ్ గుణం. కరుణ ఏమిటండి? అల్లాహ్ గుణం. అల్లాహ్ రహ్మాన్, అల్లాహ్ రహీమ్, అల్లాహ్కు సంబంధించిన గుణం. ఈ గుణాన్ని అల్లాహ్ సుభాన్ వ తాలా తన దాసుల చేసం చూడగలుగుతాడు. ఈ కరుణ వల్లనే, ఈ ప్రేమ వల్లనే నేడు ప్రపంచం అనేది సత్యంగా సాగుతుంది. అభిమాన ద్వారా చిన్న అవమానం ఇస్తున్నాం. మనమందరం ఒక నౌకలో ఉన్నాం. నౌక నది సముద్రంలో వెళ్ళి ఆగిపోయింది అనుకోండి. ఇప్పుడు ఆ నౌక దొడ్డుకు వచ్చే మార్గం వరకు కనబడ్డం లేదు. ఆ నౌకలోకి అనేక విధమైన మనకు కావాల్సిన ఆహార పదార్థాలు జీవనోపాధిని ఇతర ప్రజలు చీర వేస్తున్నారు. కాకపోతే దొడ్డుకు తెచ్చే ప్రయత్నం ఎవరు చెయ్యడం లేదు. ఈ ఉపమానం ఎందుకు ఇచ్చానంటే నేను శాస్త్రవేత్తలే కాని వైద్యులే కాని న్యాయవాదులే కాని వీరందరూ చేస్తున్న మనకు చేస్తున్న సహాయం సేవ దృక్షమైనదే. వారిని మనం కీర్తించాల్సిందే. కాకపోతే కాదుటువంటి కేవలం జీవనోపాధికి సంబంధించింది. మన ఆశల్ని తీర్చగలదు, మన అవసరాన్ని తీర్చగలదు, మన జీవితాన్ని సుఖార్థం చేయగలదు, మరింత సంతోషదాయకంగా మార్చగలదు అంతవరకే కానీ పరలోక మోక్షం అనేది దీనిలో ఏ ఒక్కటి వల్ల సాధ్యం కాదు, సాధ్యం. అటువంటి యొక్క ప్రమాద స్థితిలో ఉన్న నూతను దక్షిణ చేస్తున్నారు ప్రవక్తలు. ఆ ప్రవక్తలో అగ్రగణము మహాప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఇస్లాం గురించి మీరు తెలుసుకున్నట్లయితే ఇస్లాం రెండు విధాలుగా మనం విభజించవచ్చు. ఒక్కొక్కల్లా ఒక్కొక్క దైవ హక్కులు, దైవ దాసుల హక్కులు. దైవ హక్కుల విషయంలో ప్రజలు రెండు విధాల రెండు వర్గాలుగా తీలిపోయారు. ఒక వర్గం వారి దగ్గర దైవ హక్కు అంటే వాస్తవమైన భావన ఉంది, మరొకరి దగ్గర దైవ హక్కు అంటే అక్కడ వాస్తవమైన భావన లేదు. వాళ్ళకి ఇష్టమైన వాళ్ళు దైవ హక్కులు వ్యవహరిస్తున్నారు. అలాగే రెండవది దైవ దాసుల హక్కులు. దైవ దాసుల హక్కులతో కూడా ప్రజలు రెండు వర్గాలుగా వీడి ఉంటారు, వేరే ఉంటారు. ఒక వర్గం కొన్ని హక్కుల్ని దాసుల హక్కుగా పరిగణిస్తుంది, మరో వర్గం ఏదైతే ప్రవర్తనైతే ఉంటుందో దాసుల యొక్క సమస్త యొక్క హక్కులను వారికి ప్రసాదిస్తుంది. కనుక దైవం చూసి వచ్చిన యొక్క ధర్మం ఏదైతే ఉందో అది ఇటు దైవ హక్కుల విషయంలోనూ అటు దైవ దాసుల హక్కుల విషయంలో పరిపూర్ణమైన మార్గదర్శకత్వం కాగలదు. కాకపోతే మనిషి చేసింది ఏదైతే ఉందో అది తాత్కాలికమైన ప్రయోజనాన్ని చేకూర్చగలదేమోదని శాశ్వతమైన ఒక మోక్షాన్ని అది సాధించగలదు. కొంత అభిమాన కోరుతున్నారా? తిన్నాము, బాగున్నాము, సంతోషము, చచ్చిపోయాము, దీంతో సరిపోతుందా? మనిషికి మోక్షాన్ని లభిస్తుందా? మోక్షం లభించాలి అంటే అది దైవం చెప్పిన ప్రవర్తన మార్గం మనం నడిచినప్పుడే, వారు చెప్పిన విధంగా మనం జీవించినప్పుడే ఆ మోక్షం అనేది సాధ్యం. సంవిధాన సోదం ద్వారా మోక్ష మహమ్మద్ అల్లాహు అలైహిస్లం వారు తీసుకొచ్చిన ప్రతి ఒక్క ఆదేశము, ప్రతి ఒక్క ఆజ్ఞానని మనందరి కాలిక కారుణ్యం. మనం దగ్గర అవుతాము, ప్రజల సైతం మన పట్ల కరుణ కలిగి ఉంటారు, అలాగే అల్లాహ్ సైతం మన పట్ల ప్రసన్నుడవుతాడు.
అలాగే అల్లాహ్ సుబ్హానాహు వతాలా ప్రసన్నుడయ్యాడంటే మనకు సద్వనాన్ని అనుగ్రహించాలి. ఆ సద్వనాలలో అల్లాహ్ సుబ్హానాహు వతాలా యొక్క దర్శనంతో మన జన్మను మనం ధన్యం చేసుకోవచ్చు. అల్లాహ్ సుబ్హానాహు వతాలా కన్నా ఎక్కువగా నాకు విరమణ కన్నా ఎక్కువగా మీకు పాటించే సద్బుద్ధిని ప్రసాదించుగా ఆమీన్. వాస్తవ ఇల్లాహ్ రబ్బిల్ ఆలమీన్.